విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం టూరిజం ఏరియాలో రహదారులు అన్ని చిందరవందరగా తయారయ్యాయి. పాడేరు నుంచి అరకు వెళ్లే మార్గంలో రహదారులు ప్రమాదాలకు పలకరింపుగా మారాయి. ముఖ్యంగా కించుమండ నుంచి చాపరాయికి వెళ్లే మార్గం మధ్యలో గల రహదారి పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరింది. పెద్ద పెద్ద గోతులు పడడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. చాపరాయి టూరిజం ప్రాంతం కావడంతో అధిక వాహనాలు తిరుగుతున్నాయి. అరకు చూసేందుకు వచ్చిన టూరిస్టులకు ఈ రహదారి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం పడితే ఈ రహదారి చాలా దారుణంగా ఉంటుంది. వారంలో కనీసం 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయి. పలువురు మాట్లాడుతూ అధికారులు నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం ఏరియా అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీలు ఇచ్చినా వారికి రహదారి మార్గం శిథిలాస్థితికి చేరి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని ముఖ్యంగా అధికారులు నాయకులు ఈ రహదారి మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారని ఈ సమస్య గుర్తించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఈ రహదారి ప్రజల ప్రాణాలు చెలగాటంగా మారిందనే విషయం అధికారులు నాయకులు గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టారు. లేకుంటే ప్రజలు ప్రమాదాలకు గురై చనిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదనే విషయం గుర్తించి అధికారులు నాయకులు పరిష్కారం చేయగలరని పలువురు వేడుకుంటున్నారు.